నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష. పేదలకిచ్చే గృహాలను నాణ్యవంతంగా నిర్మించాలని అధికారులకు ఆదేశం. వాడివేడిగా నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం. అధికారుల అలసత్వంపై స్వపక్ష విపక్ష నేతల ఆరోపణలు. కోటింగ్ల నిర్వహణలో కొత్త విధానాలను తీసుకురావాలన్న సభ్యులు. నగరంలో 300 కోట్లతో అభివృద్ధి పనులు. ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంపై చర్చ. అధికార విపక్ష సభ్యుల నడుమ తీవ్ర వాగ్వివాదం. ఇటీవల మరణించిన కార్పొరేటర్ తనపూర్తి కృష్ణారెడ్డికి ఘన నివాళులర్పించిన కౌన్సిల్. లోకేష్ పాదయాత్ర పట్టించుకోని ప్రజలు. సీఎం జగన్ను చంద్రబాబు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం. రైతులను పేదలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్య. కన్నా వైసీపీలోకి వస్తే సంతోషిస్తా. జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యలు. పేదవాడికి అత్యంత నాణ్యమైన ఇంటిని అందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. లేఅవుట్లలో మౌలిక వసతులు ఏర్పాటు చేసిన తరువాత వాటి నిర్వహణ విషయంలో గ్రామ వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించాలని సీఎం సూచించారు. టిట్కో ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం గణనీయంగా సహాయం అందించిందని సీఎం తెలిపారు. గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన సమీక్షించారు. మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, సిఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన నిన్న నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ మేరకు నగరంలో చేపట్టిన అభివృద్ది పనులు, సంక్షేమ పథకాలు, స్థలాల ఆక్రమణ, ఆదాయ మార్గాలు, మౌలిక సదుపాయాల కల్పనపై సుదీర్ఘంగా చర్చించిన పాలకవర్గం పలు తీర్మానాలు చేసింది. మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం వాడివీడిగా సాగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, మద్దాలగిరి, డిప్యూటీ మేయర్లు డైమండ్ బాబు, షజీల, కమిషనర్ కీర్తి, ఇతర కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ పేదల బీఫాం పట్టాల ఇళ్లకు పన్నులు విధించాలని చెప్పారు. ఇప్పటికే పన్నులు విధించి విక్రయించిన ఇళ్లకు పేర్లు మార్చాలని తెలిపారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియంని అభివృద్ది చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. రోడ్ల విస్తరణ కారణంగా ఇల్లు కోల్పోయిన వారికి కార్పొరేషన్ తరపున ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కొన్ని డివిజన్లలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. బీమాన్స్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. కొన్ని పేర్లు మార్చాలంటే వాళ్ళు మార్చట్లేదంట. దానికి సంబంధించి మరి ఏ విధంగా మార్చాలా మార్చాలని చెప్పేసి వాళ్ళు బీఫామ్ సంబంధించి ఆ పన్నులు కూడా విధించడం కదా, అంటే పన్నులు కూడా వేయట్లేదని చెప్పి చెప్తున్నారు. దానికి కూడా మరి ఎట్లా ఏ విధంగా చేస్తే బాగుంది చూసేసి వాళ్ళు పనులు చేస్తే మనకు కొంత గవర్నమెంట్ ఆదాయం వస్తుంది, కొన్ని రిజిస్ట్రేషన్ కూడా అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేపిస్తే బాగుంటుంది. వాళ్ళు ఇల్లు పెట్టుకున్నారు, మరి ఇప్పుడు పన్ను లేదు, కొంచెం చోట్ల కొంచెం చోట్ల ఏమో బీమాంస్ ఉండి రకరకాలు ఉన్నాయి కాబట్టి వారు వాళ్ళకి మన కాపు నుంచి మీరు రిజిస్టర్ చేయండి అనడం, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు తొలగించేసి వాళ్ళు రిజిస్టర్ చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. దాని అనుగుణంగా ముందుకు వెళ్ళవలసిందిగా మరి కమిషనర్ గారిని మేయర్ గారిని కోరుతున్నాను. బీఆర్ స్టేడియంలో వాకింగ్ ట్రాక్ పై మురుగునీరు బాగా నిలిచి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా అంటే మన ప్రజలు మన నియోజకవర్గం సంబంధించి కాబట్టి దానికి అంటే అది వేరేదైనా కూడా మన ఫండ్స్ పెట్టి కలిసి ఎంతో కొంత దానికి ఏర్పాటు చేసి కనీసం నడవడానికైనా మనం దాన్ని చేయవలసిందిగా కొన్ని అంటే లైట్లు కానివ్వండి, లేకపోతే కొద్దిగా మరమ్మతులు కూడా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అదేవిధంగా నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు నగరపాలక సంస్థ వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఇందుకు అవసరమైన ప్రాంతాల్లో ఆర్యుబి ఆర్ఓబీలు నిర్మించాలని చెప్పారు. ఇందుకు కమిషనర్ కీర్తి సమాధానమిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 38 రైల్వే బ్రిడ్జీలకు ప్రతిపాదనలు వెళ్లాయని, అనుమతులు రాగానే బ్రిడ్జీలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ స్పందించిన వెంటనే వేగంగా పనులు చేపట్టి ట్రాఫిక్ సమస్య ఉన్న అన్ని ప్రాంతాల్లో బ్రిడ్జీలు నిర్మించడం జరుగుతుందని మేయర్ కావటి మనోహర్ నాయుడు వెల్లడించారు. ఆర్యుబి కట్టాలని ఎప్పటి నుంచో ప్రతిపాదన, అలాగే సంజయనగర్ రైల్వే గేట్ దగ్గర ఆర్యుబి కట్టాలని ప్రతిపాదన, శంకరిలాస్ ఆర్ఓబి అది ఇప్పుడు కాదు, నేను 2007లో ఇందులో మెంబర్గా ఉన్నా,
2004 నుంచి ప్రతిపాదన చేస్తారు, అది పూర్తి అవుతుంది నేను అనుకోను. కానీ ఆర్యుబిల్ పూర్తి. కానీ ప్రశ్న సమాధానం మరి ఎవరు రాశారో అధికారులు నాకు తెలియదు. కానీ అంటే ఈ ఆర్యుబిల్ కట్టడం అనే బాధ్యత ఆర్ఎన్పి వాళ్ళదేనా? ఆర్ఎన్పి వాళ్ళు పాత్ర పోషిస్తారంటే రైల్వే వాళ్ళు అనుమతి ఇవ్వాలి, రైల్వే వాళ్ళే కడతారు. ఇప్పుడు కంకరగోడ గేట్ దగ్గర ఉన్న ఆర్యుబి ఎవరు కట్టారు? రైల్వే వాళ్ళు కట్టారు. రైల్వే వాళ్ళు అనుమతి ఇవ్వాలి, వాళ్లే కడతారు. కానీ మనం చేయాల్సింది కార్పొరేషన్ నుంచి దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలి. కాబట్టి రైల్వే వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్, ఆర్ఎన్బి ముగ్గురు పాత్ర పోషించారు. కానీ ఇచ్చిన సమాధానం కేవలం ఆర్ఎన్బి వాళ్ళ బాధ్యత లాగా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలని రాశారు. అదే మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ పార్ట్ రైల్వే ఉంది. ఆ రైల్వే వాళ్ళ కన్స్ట్రక్షన్ అనేది అయిపోయిన తర్వాత సైడ్ ఉన్నటువంటి పర్మిట్ అయింది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే మనమైతే మాత్రం ఇప్పుడు జనరల్ గ్రాంట్ కింద మనమైతే మాత్రం రెడీగా ఉన్నాం. రైల్వే వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ కానీ వస్తే మనం ఆ నిర్మాణం చేపట్టడానికి అనంతరం నగరంలో ఆక్రమణకు గురైన కార్పొరేషన్ స్థలాలు, అధికారుల అలసత్వం, అస్తవ్యస్తంగా ఉన్న హోర్డింగ్లు, నగరపాలక సంస్థ ఆదాయ మార్గాలపై ఎమ్మెల్యే మద్దాలిగిరి, ఇతర సభ్యులు ప్రశ్నలు సంధించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విలువైన కార్పొరేషన్ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణకు గురైన స్థలాల వివరాలను కూడా సమాధాన రూపంలో ఎజెండాలో ఇవ్వకపోవడంతో నేతలు మండిపడ్డారు. అదేవిధంగా నగరపాలక సంస్థకు మరింత ఆదాయం వచ్చేందుకు హోర్డింగ్ల నిర్వహణలో కొత్త విధానాలు రూపొందించాలని సూచించారు. పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైన్లు, వీధి లైట్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని సభ్యులు సూచించారు. వాడు ఎంత ఇస్తాడు పాట పడదు, ఇది ఇది రన్ అవుతుంది, అలా ఒకటి ఎలా మార్చి వస్తుంది కాబట్టి అలా ట్రై చేద్దాం. ఇప్పుడు వచ్చేవాడు 10 కోట్లు 11 కోట్లు 12 కోట్లు ఇచ్చి వాడు వస్తాను అనుకోడు, వాడు వేసుకున్న జరిగిన వాడు కలెక్ట్ చేసుకుంటాడు. ఇదంతా మన ప్లానింగ్ వాడు మనం అనుమానం పడి, లేకపోతే మన అధికారులు మనం అనుమానం పడుతుంది. దీనికి మనకి ఇన్కమ్ వచ్చే జనరేషన్ ఒక్కడే వచ్చాడనుకోండి, వాళ్ళ దగ్గర బ్యాంక్ గ్యారంటీ తీసుకోవచ్చు, అన్ని గ్యారంటీలు మనకి ఏం కావాలంటే మన కోరికలు అన్ని వాటిని అడగచ్చు. మనకి 10 కోట్లు 100 చాలా ఉంది, మన 10 కోట్లు తగ్గిపోతుంది. మనం ఫ్రీ అయిపోతాం కదా. ఎంపీ ల్యాట్స్ వినియోగంపై కౌన్సిల్ సమావేశంలో గందరగోళం చెలరేగింది. ఎంపీ మిస్సింగ్ అంటూ వైసీపీ కార్పొరేటర్లు నినాదాలు చేయడంతో టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీంతో సభలో ఇరువురు సభ్యుల నడుమ తోపులాట జరిగింది. నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ది పనులపై కౌన్సిల్ సమావేశంలో హాట్ హాట్ గా చర్చ సాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో 300 కోట్లకు పైగా అభివృద్ది పనులు జరుగుతున్నాయని మేయర్ కావటి మనోహర్ నాయుడు ప్రకటించారు. సీఎం జగన్ ఆశయం మేరకు కులం, మతం, పార్టీ చూడకుండా నిధులను వినియోగించడం జరుగుతోందని చెప్పారు. అయితే తమ డివిజన్లలో ఎలాంటి అభివృద్ది పనులు జరగడం లేదని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. దీనికి మేయర్ స్పందిస్తూ టీడీపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో సైతం 3 నుండి 8 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే ఎంపీ గల్లా జయదేవ్కి సంబంధించిన 20 లక్షల రూపాయల నిధులను కేవలం టీడీపీ డివిజన్లకే కేటాయించిన విషయం అందరూ గమనించాలన్నారు. డివిజన్ల వారీగా ఎన్ని నిధులను కేటాయించింది క్షుణ్ణంగా వివరించారు. 2019 నిర్మించిన టిట్కో ఇళ్లలో ఇప్పటివరకు లబ్ధిదారులు గమనించలేదు. వివిధ కారణాలు చెప్పి గత లబ్ధిదారులను అనర్హులుగా ప్రకటించారు. అయితే వారు చెల్లించిన డిపాజిట్లు ఇప్పటివరకు మీరు చెల్లించలేదు. దీనివల్ల వారు బయట నుంచి తీసుకొచ్చిన అమౌంట్ వడ్డీలు కట్టలేక వాళ్ళ జీవితాలు చాలా దుర్బలంగా మారింది. మీరు ఇప్పుడు లోపిస్తారు యువనాలకి, లేదా ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు? మా రాజులత వన్ టైం సెటిల్మెంట్ పేరుతో మీరు ఎంతమందికి పట్టాలు అందజేశారు ప్రజలందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం
ఈ డబ్బులు వసూలు చేసి కూడా పట్టాలు అందజేయలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తారు. మేము తిరిగిన ప్రదేశాల్లో అసలు ఏదుంటే అది మాస్టర్ ప్లాన్ అది మేడ గారు చూశారు, అది కెమెరాల వాళ్ళు ఎవరు ఆక్రమించారని చెప్పి దాన్ని సరే ఎవరు కాదండి, అది నాకు తెలిసిన వాళ్ళని మిగిలినటువంటి వర్కులు 33 కోట్ల రూపాయల వర్కులు ఏమన్నా మరి జస్ట్ స్టార్ట్ అయ్యాయి. మిగిలిన 72 కోట్ల రూపాయల వర్కులు ఏమన్నా టెండర్ స్టేజ్ లో ఉన్నాయి. అది టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఏదైతే వర్కులు ఉన్నాయో ఆ వర్కులు కూడా స్టార్ట్ చేస్తాం, ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే ఇందాక దగ్గర నుంచి గౌరవ శాసన సభ్యులు మరి ముస్తఫా గారు కావచ్చు, గిరి గారు కావచ్చు, మన సుచేత గారు కావచ్చు, శాసనమండలి సభ్యులు అభిరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మాణిపూర ప్రసాద్ గారు కావచ్చు, అదేవిధంగా లక్ష్మణరావు గారు కావచ్చు, మరి వీళ్ళందరి యొక్క అభ్యర్థన మేరకు అదేవిధంగా కార్పొరేటర్ల యొక్క అభ్యర్థన మేరకు అన్ని ప్రాంతాల్లో కూడా పార్టీ అనేది కూడా చూడకుండా మరి అభివృద్ధిని చేస్తూ ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి కూడా చాలా గర్వంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చెప్పడం కూడా జరుగుతాం. అయితే ఎంపీ ల్యాట్స్ వినియోగంపై చర్చ జరుగుతున్న సమయంలో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. ఎంపీ గల్లా జయదేవ్ సమావేశాలకు రాకపోవడాన్ని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. ఎంపీ మిస్సింగ్ అంటూ మూకుమ్ముడిగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ సభ్యుల తీరుపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యుల వైపు దూసుకెళ్లిన టీడీపీ కార్పొరేటర్లు వారి నినాదాలకు అడ్డుతగిలారు. దీంతో ఇరువురి సభ్యుల నడుమ వాగ్వివాదం తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఇంతలో మేయర్ పలువురు సీనియర్ కార్పొరేటర్లు అప్రమత్తమై ఇరువురి సభ్యులకు నచ్చచెప్పి సభను అదుపులోకి తీసుకొచ్చారు. జయదేవ్ గారు మరి పెద్దమాల చేసుకుని మిగిలిన వాటిని కూడా ఆయన పట్టించుకొని, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇష్యూస్ పార్లమెంట్ సభ్యులు మరి ఎన్నికల వరకే పార్టీలు అంటారు, ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఆయన కూడా అందరినీ కలుపుకొని అందరిని గుంటూరు గారు గుంటూరు పార్లమెంట్ అభివృద్ధి దిశగా ఆయన కూడా నడిపించవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆర్యూపీలు కానీ ఆర్ఓపీలు ఐదు ఉన్నాయి. అదేవిధంగా లక్ష్మీ సెక్రల్ సెంటర్ ఫ్లైఓవర్ ఉంటుంది, ఈ ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇష్యూస్ కాబట్టి ఇప్పటికైనా సరే జయదేవ్ గారు కూడా స్పందించి ఆ యొక్క పనులు చేపించినటువంటి నిమిత్తం ఆయన కూడా మరి మాతో పాటు కలిసి రావాలని చెప్పేసి మేమందరం కూడా ఆయన కూడా మా కౌన్సిల్ తరఫు నుంచి ఆయన కూడా మేము అభ్యర్థిస్తా ఉన్నాం. మాకు అభ్యర్థన లేదు, ఎందుకంటే నగరాభివృద్ధికి సంబంధించి మేము ఒక అడుగు మీతో పాటు కలిసి రావడానికి కానీ లేకపోతే ఒక అడుగు మేము దిగైనా సరే నగరాభివృద్ధి చేయాలనే సంకల్పంతో మేము ఉన్నాం కాబట్టి ఆయన కూడా వచ్చి వీటన్నిటిని కూడా లోకేష్ శివగలం యాత్రను ప్రజలు పట్టించుకోకపోవడంతో చంద్రబాబుకు పిచ్చి పట్టిందని మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ను చంద్రబాబు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం దండగా అని చంద్రబాబు అంటే సీఎం జగన్ అన్నదాతలకు అండగా నిలిచారని చెప్పారు. రైతులను పేదలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని కొడాలి నాని విమర్శించారు. వాడికి రాజకీయ సన్యాసం ప్రజలు ఇచ్చారు కాబట్టి వాడి కొడుకుని ఎవరో పట్టించుకోవట్లేదు కాబట్టి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోనే వీడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి
తూర్పుగోదావరి జిల్లా వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మేమేమన్నా మాట్లాడితే కొడాల నాని బూతులు తిట్టాడు. కొడాల నాని భాష సరిగ్గా లేదని చెప్పి చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటున్నటువంటి మేము జర్నలిస్టులు మేము విశ్లేషణ చేస్తామని చెప్పి కొంతమంది పొకోడి నా కొడుకులు నా మీద ఏదో నేనేదో తప్పు చేశాను నేను బూతులు మాట్లాడినట్టు ఈ గుడ్డిగాళ్ళకి ఈ పప్పుగాడు తుప్పుగాడు మాట్లాడేటువంటి భాష కనపడదు. ఈరోజు లోకేష్ నిన్న మొన్న ఇంకా రెండు అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు రాయలసీమలోనే పుట్టావా నాకు అనుమానం వేస్తాను అంటాడు. నువ్వు రాయలసీమలోనే పుట్టావా నాకు అనుమానంగా ఉందంటాడు. అదే మాట మేము లోకేష్ని నువ్వెక్కడ పుట్టావురా అని చెప్తే దానికి బాబు కొడుకులు పెద్ద పెద్ద ఏడుపులు శోకాలు పెడబొబ్బలు పిచ్చికొక్కలాగా చంద్రబాబు నాయుడు ఫాలోయర్లు మా మీద దాడి చేస్తారు సోషల్ మీడియాలో మీడియాలో. అదే మాట మేము చేయకూడదు. వాళ్ళు మాత్రం వాడి ఇష్టం అయినట్టు పిచ్చికొక్కలాగా మరుగుతాడు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేయడంతో తమ పార్టీకి రావాలంటూ ప్రధాన పార్టీల నుండి ఆహ్వానం అందుతోంది. ఈ మేరకు కన్నా సానుకూలంగా స్పందించి వైసీపీలోకి వస్తే తప్పక ఆహ్వానం పలుకుతామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరతారనే సంకేతాలు వస్తే ఆహ్వానించడానికి సిద్దంగా ఉన్నామని ఎమ్మెల్సీ వైసీపీ జిల్లా అధ్యకులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాల్లో నాకంటే సీనియర్ నాయకుడని చెప్పారు. బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో జాయిన్ అవుతారో ఆయన ఇష్టమన్నారు. అయితే ఇప్పటి వరకు కన్నా వైపు నుండి ఎలాంటి సంకేతాలు రాలేదన్నారు. అదేవిధంగా వైసీపీ అధిష్టానం కూడా ఆయనతో ఎలాంటి చర్చలు జరపలేదని అన్నారు. కన్నా వైసీపీలోకి వస్తాను అంటే జిల్లా అధ్యక్షుడిగా సంతోషిస్తానని డొక్కా తెలిపారు. ఆయన నుంచి ఏమైనా సంకేతాలు వస్తే అధిష్టానంతో మాట్లాడేందుకు తప్పక చొరవ తీసుకుంటానని ఆయన వెల్లడించారు. అంటే నేనైతే పత్రిక ఈరోజు పత్రికలో చూశాను, ఆయన బీజేపీకి రాజీనామా చేశాడు. అది ఆయనే స్పష్టంగా చెప్పాడు. బీజేపీని బయటకు వచ్చాడు. ఏ రాజకీయ పార్టీలో చేరతాడో చెప్పలేదు. నేనైనా ఒక సీనియర్ సహచరుడుగా రాజకీయాల్లో నాకంటే చాలా సీనియర్ ఆయన పెద్దవాడు. ఒకవేళ ఆయన ఏమన్నా మా పట్ల సానుకూలంగా చూపిస్తే ఒక జిల్లా అధ్యక్షుడిగా స్వాగతించడం నాకేం అభ్యంతరం లేదు. పార్టీలో ఏమైనా చర్చ జరిగిందా సార్? ఏం లేదు, మా పార్టీలో చర్చ. అంటే గతంలో ఆహ్వానించినట్టున్నారు ఆయన రెడీ అయ్యారు కదా? అది ఎప్పుడో 19 బిఫోర్. ఇప్పుడు అలాంటి చర్చ ఏం లేదు. ఇప్పుడు ఒక వ్యాక్యూమ్ ఆయన ఏమైనా డెసిషన్ తీసుకోకపోతే ఆయన ఏమైనా సానుకూలత చూపిస్తే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఒక సీనియర్ స్నేహితుడిగా చొరవ తీసుకోవడం నాకు అభ్యంతరం లేదు. ఆయనకు అలాంటి అలాంటి సంకేతాలు ఆయన ఇస్తే ఒక స్నేహితుడిగా లేకపోతే ఒక సీనియర్గా ఆయన గౌరవించి నేను మాట్లాడటం నాకేం అభ్యంతరం. గుండెపోటుతో ఇటీవల మరణించిన 48వ డివిజన్ కార్పొరేటర్ తనపతి కృష్ణారెడ్డికి నగరపాలక సంస్థ ఘన నివాళులర్పించింది. ఈ మేరకు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిన సందర్భంగా కృష్ణారెడ్డి చిత్రపటానికి మేయర్ కావటి మనోహర్ నాయుడు ఇతర సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కౌన్సిల్లో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. కార్పొరేటర్గా చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే కృష్ణారెడ్డి ఆకస్మిక మృతి తీరని లోటని పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు తెలిపారు. ఆయన ఆశయం మేరకు 48వ డివిజన్లో అభివృద్ది కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. అదేవిధంగా కృష్ణారెడ్డి స్మారకార్థం 1వ డివిజన్లోని పార్క్ కి ఆయన పేరు పెట్టాలని కౌన్సిల్లో తీర్మానించారు. కానీ కృష్ణారెడ్డికి సంబంధించి ఏ ఒక్కరు కూడా కృష్ణారెడ్డి ఎందుకంటే ఆయన పోటీ చేస్తున్నాయంటే సాగరిద్దామలే మంచి చేస్తాడు ఈ ప్రాంతం డెవలప్ అవుతుందనే భావంతోనే ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా సహకరించినటువంటి పరిస్థితులు అటువంటి మంచి మనిషి మన మధ్య లేకపోవడం నిజంగా నాకైతే వ్యక్తిగతంగా ఒక తమ్ముడిని కోల్పోయినటువంటి భావన. అందుకే తప్పనిసరిగా ఆయనకి సంబంధించినటువంటి కార్యక్రమంలో నేను కూడా పాల్గొనాలని ఆలోచిస్తూ ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. కృష్ణారెడ్డి
ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడు ప్రార్థిస్తూ సెలవు. ఈ రోజు మా అందరం కూడా వారి యొక్క చిత్రపటానికి మన కౌన్సిల్ తరఫున కూడా మన కార్పొరేషన్ తరఫున అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఉద్యోగస్తులు అందరి తరఫున కూడా వారి ధనమైనటువంటి నివాళులు కూడా అర్పించడం జరిగింది. అదేవిధంగా కౌన్సిల్ తరఫు నుంచి కూడా వారికి వారి కుటుంబానికి మరి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేసుకుంటూ మరి దీనికి సంబంధించి మరి కార్పొరేటర్ మామూల్ గారిని ఎప్పుడు కూడా ప్రజలు సమస్యలు తన సమస్యలుగా భావించి ఎంతో తమ తపనతో పనిచేయాలని అనుకునే ఒక వ్యక్తిలో కార్పొరేటర్స్ ఒక వ్యక్తి అన్న శ్రీ ఆఖరి క్షణం వరకు కూడా ఆయన ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అని ఒక తపనతో పనిచేసిన వ్యక్తి. అలాంటి వాళ్ళని అలాంటి వ్యక్తులు మనం కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం, మన ప్రజలకు దురదృష్టకరం, నగర సంస్థ నగరపాలక సంస్థ కూడా దురదృష్టకరం. సో ఆయన అనుకున్నవి ఆయన ప్రజలకు ఏవైతే చేయాలనుకున్నారో అవన్నింటిలో కూడా నగరపాలక సంస్థ తరఫున ఆఫీసర్స్ తరఫున మేమందరం కూడా అవన్నీ పూర్తి చేస్తాము. సంక్షేమ హాస్టల్స్, గురుకులాల్లో సరైన పౌష్టికాహారం అందక స్టూడెంట్స్ ఆకలితో అలమటిస్తున్నారని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నక్క మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో పెంచిన మెస్ ఛార్జీ తప్ప వైసీపీ ప్రభుత్వం కొత్తగా పెంచిన దాఖలాలు లేవన్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో తక్కువ ధరతో సరైన భోజనం ఎలా ఇస్తారో మంత్రి మేరుగు నాగార్జున చెప్పాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్స్, గురుకులాల్లో పరిస్థితులపై చర్చకు మంత్రి సిద్ధమా అని ఆనంద్ బాబు సవాల్ చేశారు. మన పిల్లలు అంటే ముఖ్యమంత్రి గారి పిల్లలు, మంత్రుల పిల్లలు చదువుతా ఉంటే ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటారో ఆ సౌకర్యాలు కలిగిస్తున్నాం అని చెప్తున్నారు. వీళ్ళకి ఏమాత్రం సిగ్గు లజ్జా ఉంటే వెళ్దాం రమ్మనండి, హాస్టల్స్కి వెళ్దాం, గురుకులాలకు వెళ్తాం. ఎక్కడన్నా వారికి కడుపు నిండా తిండి దొరుకుతా ఉందా, టైంకి పౌష్టికాహారం అనేది లభ్యం అవుతా ఉందా, అసలు ఏ పరిస్థితుల్లో హాస్టల్స్లో పిల్లలు ఉన్నారనేది పరిశీలనకు రమ్మని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నాగార్జున ఒక ఛాలెంజ్ చేశాడు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు ఈ పోటుగాడితో ఛాలెంజ్కి రావాలి, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను బహిరంగ చర్చకు రావాలని. నీ ముఖానికి అంత లేదు కానీ ముందు పిల్లల సంగతి ఆలోచించు. నువ్వు మంత్రి ఎంతకాలం అయింది, నువ్వు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఏంటి, హాస్టల్స్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ రా, ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఎక్కడ పెడదాం చర్చ చెప్పు, గుంటూరులో అంబేద్కర్ విగ్రహం దగ్గర పెడతావా చర్చ, టైం డేట్ నువ్వు ఇస్తావా, నన్ను నియమంటావా, నీకు దమ్ముంటే లేదు నువ్వు రా నేను వస్తా, ఎక్కడికి రమ్మంటావు ఎప్పుడు రమ్మంటావు, నువ్వు ఫిక్స్ చేయకపోతే నాలుగు రోజులు చూసి నేనే చెప్తా డేటు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ది జరుగుతుందని తెలిపారు. గుంటూరులోని వైసీపీ రీజనల్ కార్యాలయంలో ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో టీ, పాలు అమ్మేవాళ్లు సూటు వేసి పెట్టుబడుల సదస్సులో కూర్చోపెట్టారని తీవ్రంగా విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిజమైన పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల సదస్సుకు హాజరవుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో పెట్టుబడుల సదస్సు ఫోటోలు పేపర్లకే పరిమితమైందని విమర్శించారు. లోకేష్ పాదయాత్ర గురించి రాష్ట్రంలో ఎవరూ చర్చించుకోవడం లేదని డొక్క అన్నారు. ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైనర్ మెమోరాండం, అది ఇండస్ట్రీ పెట్టడానికి చాలా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. అది దానిలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 79% షూట్ అప్ అయింది, పెరిగిందనమాట. గతంలో అంత పర్సంటేజ్ లేదు ఇన్వెస్ట్మెంట్స్. ఇంత అడ్వాన్స్గా ఇంత లాంగ్ రన్తో పనిచేయట్లేదు, చాలా దురదృష్టతో పనిచేస్తున్నాడు మంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన దగ్గర మేము మరిన్ని పెట్టుబడులు పెడతాం ఈ రాష్ట్రం అని చెప్పి అలాంటి పెద్ద పారిశ్రామికవేత్త మరి ప్రజలందరి ముందు ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అందువల్ల ఇప్పుడు రేపు జరగబోయే వైజాగ్ పెట్టుబడుల సమితి కానీ, ఇప్పుడు జరుగుతున్న ఆన్గోయింగ్ ప్రాసెస్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెట్టుబడులు భారీగా వస్తూ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ భారీగా వస్తూ ఉన్నాయి. తద్వారా పెట్టుబడుల ద్వారా ఇండస్ట్రీ వస్తుంది, ఇండస్ట్రీ ద్వారా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, యువతకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో యువత అంతా నమ్మకంగా ఉన్నారు, ఆయన ద్వారా మాకు జాబ్స్ వస్తే నమ్మకంగా ఉన్నారు. ఇంకా మరింత కాలం అలాంటి ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటా ఉన్నారు. కోనసీమ జిల్లాలో జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 15 బాలికపై 5 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వారిపై పాక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కాట్రాని కోన ఎస్ఐ పి శ్రీనివాస్ తెలిపారు. కోనసీమ జిల్లాలో ఈ నెల 6వ తేదీన 15 బాలిక బట్టలు ఉతికేందుకు తీర ప్రాంతంలో ఉన్న సరుగుడు తోటల మధ్యకు వెళ్లింది. ఆమెను 5 యువకులు అత్యాచారం చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను కుటుంబ సభ్యులు ఆరా తీయగా
గ్రామానికి చెందిన వైసీపీ నేతల కుమారులు దారుణానికి పాల్పడినట్లు చెప్పింది. నిందితులు పోలీసులకు ఫిర్యాదు చేయకూడదని బెదిరించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీ వై మాధవరెడ్డి సిబ్బందితో వెళ్లి విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అన్నవరపు నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో మట్లపూడి పూర్ణచంద్రరావు, శ్రీరాములు, పోకల వసంత్, ఆవులమంద వెంకట్రావు, కృష్ణ, పాపారావు, లక్ష్మయ్య, విజయలక్ష్మి, యోహాను, ఉమామహేశ్వరరావు శుక్రవారం లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు కోనసీమ జిల్లా అంబేద్కర్ జిల్లాలో మరి 15 సంవత్సరాల మైనర్ బాలికనే నలుగురు కలిసి రేపు చేస్తే ఇక్కడున్న గవర్నమెంట్ ఇంతవరకు స్పందించుకోవటం చాలా బాధాకరం. అదేవిధంగా ఎవరైతే రేప్ చేశారో వాళ్ళందరినీ కూడా సీక్రెట్గా ఉంచటం, అదేదో మిత్రుల ద్వారా తెలుసుకొని అందరికీ తెలియబట్టి వాళ్ళని ఏదో బూటకప్ప అరెస్టులు చేయటం, అట్లా నామకాస్త అరెస్టులు చేస్తున్నారు. అది కాదు, రచికలను కానీ మీరు ఏది మాత్రమైనా ప్రేమించే ఇదైతే వాళ్ళకి ఎమ్మటే రక్షణ చట్టం తేవాల్సిందిగా కోరుకుంటున్నాం. లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తారు. ఈ రాష్ట్రంలో రజికలని మరి ధనమాన ప్రాణాలతోటి మా బతుకులు మేము బతుకుతుంటే, ఈ సమాజానికి సేవ చేస్తుంటే వాటిని అలుసుగా తీసుకొని మా మీద చేసేటటువంటి దాడులు, మా మహిళల పట్ల ప్రవేశిస్తున్నటువంటి దీనికోసం మరి ఇది ఎన్నోసార్లు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రజక మహిళలకు రక్షణ చట్టం కావాలి. అయ్యా మీ పథకాలు ఉన్నా లేకపోయినా తిని తినకపోయినా మేము ఉండగలం, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకగలిగినటువంటి పరిస్థితులు ఈ రోజున దిగజారిపోతా ఉన్నాం. కాబట్టి మీ పథకాల కంటే కూడా మాకు కావాల్సింది మా ఆత్మాభిమానమే. కాబట్టి రజక మహిళలకు రక్షణ చట్టం కల్పించాలి. గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన గోదా కళ్యాణం కూచిపూడి నృత్య రూపకం ఉత్సాహంగా సాగింది. వల్లభని సజని రమణి చేసిన నృత్యం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇందులో భాగంగా పలువురు కళాకారులను ఘనంగా సత్కరించి అభినందించారు. నగరంలో అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో సంపత్ నగర్ లోని శృంగేరి వేద పాఠశాల మరియు బ్రాడ్పేట సాయి దినజన సేవా సమితిలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సమాఖ్య అధ్యకులు సిరిపురుపు శ్రీధర్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఒక పర్యాయం నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుకుర్తి భాస్కర్ శర్మ, మర్రిపాటి ప్రసాద్, డప్పు నాగేశ్వరరావు, శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వారికి నిత్యావసర ఆహార సరుకుల్ని పదార్థాలని అందజేయటం జరిగింది. బియ్యము, పప్పు, ఉప్పు, నూనె, చింతపండు తదితర ఆహారానికి సంబంధించిన నిత్యావసర సరుకుల్ని అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో అందజేయటం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఆనవాయితీగా అందిస్తూ ఉండటం జరిగింది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ 2 పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకి ఆహార పదార్థాలు నిత్యావసర సరుకుల్ని అందజేయడం జరిగింది. దైవజనుల రెవరెండ్ డాక్టర్ బాలకోటయ్య ప్రథమ వర్ధంతి నిన్న కేవీపీ కాలనీ పాస్టర్స్ తర్గీదు క్రీస్తు మందిరంలో ఘనంగా జరిగింది. రెవరెండ్ డాక్టర్ బాలకోటయ్య చిత్రపటానికి కుటుంబ సభ్యులు, పాస్టర్లు, క్రీస్తు ఆరాధకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామాయంపేటలో ఆచార్యునిగా పనిచేసి పాస్టర్లకు శిక్షణ ఇచ్చి దైవసేవలో తరించిన మహోన్నత వ్యక్తి అని శ్లాఘించారు. కన్నావారితోట తెలుగు బాప్టిస్ట్ చర్చ్, వెంకటాద్రిపేట చర్చ్ పాస్టర్గా పనిచేసి కేవీపీ కాలనీలో పాస్టర్స్ తర్ఫీదు మందిరాన్ని నెలకొల్పారన్నారు. క్రీస్తు సేవలో పరలోకానికి చేరిన ఆయన ఆత్మకు శాంతిని కోరుతూ జ్ఞాపకార్థ కూడిక నిర్వహించినట్లు కుమార్తె ప్రేమలత పాస్టర్లు తెలిపారు. పాస్టర్గా ఎన్నో రకాలుగా సేవలో వాడబడి ఉన్నాడు మా నాన్నగారు. దాని తర్వాత సీనియారిటీని బట్టి సిరంపూర్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ను ప్రదానం చేశారు కర్నూలులో. దాన్ని బట్టి మా కుటుంబ సభ్యులు మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు మాలో లేకపోయినా మా నాన్నగారి జ్ఞాపకాలు ఎంతో ఘనముగా విస్తారంగా మాలో సంఘాలలో ఎన్నో కుల సమాజాలలో ఆయన చేసిన సేవ ఎంతో ఘనముగా ఉంది. ఎన్నో ఆత్మల్ని రక్షించారు, ఎన్నో బాప్తిసాలు ఇచ్చారు, ఎన్నో వివాహాలు జరిగించారు, ఎంతో ఘనమైన సేవ విస్తారంగా చేశారని దేవుని నమ్ముతూ ఉన్నాము.
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను టీడీపీ నేతలు కుర్ర అప్పారావు, కేశవ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకే ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కన్నా లక్ష్మీనారాయణతో కుశల ప్రశ్నలు మాత్రమే మాట్లాడామని వారు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష. పేదలకిచ్చే గృహాలను నాణ్యవంతంగా నిర్మించాలని అధికారులకు ఆదేశం. వాడివేడిగా నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం. అధికారుల అలసత్వంపై స్వపక్ష విపక్ష నేతల ఆరోపణలు. ఓటింగ్ల నిర్వహణలో కొత్త విధానాలను తీసుకురావాలన్న సభ్యులు. నగరంలో 300 కోట్లతో అభివృద్ధి పనులు. ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంపై చర్చ. అధికార విపక్ష సభ్యుల నడుమ తీవ్ర వాగ్వివాదం. ఇటీవల మరణించిన కార్పొరేటర్ తనపూర్తి కృష్ణారెడ్డికి ఘననివాళులర్పించిన కౌన్సిల్. లోకేష్ పాదయాత్ర పట్టించుకోని ప్రజలు. సీఎం జగన్ ను చంద్రబాబు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం. రైతులను పేదలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్య. కన్నా వైసీపీలోకి వస్తే సంతోషిస్తా. జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యలు. ఈ వార్తంతటితో సమాప్తం. నమస్కారం.